Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఒక నైజం ఉంటుంది. గుడ్డగాల్చి ఎలా వేయాలి దీనికి వాళ్ళ పార్టీ ఆఫీసులోనే మంచి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అక్కడ శ్రీకాకుళంలో మొదలవుద్దన్నమాట ఈ ప్రెస్ మీట్. ఒకే ప్రెస్ మీట్ అక్కడ అచ్చెన్నాయుడు మాట్లాడతాడు, అదే ప్రెస్ మీట్ మళ్ళీ విజయవాడలో బుద్ధా వెంకన్న మాట్లాడతాడు, గుంటూరులో జీవీ ఆంజనేయులు మాట్లాడతాడు, రాయలసీమలో ఇంకొకరు మాట్లాడతారు. ఇక ఎలా బురద జల్లాలి అనే కార్యక్రమమే వాళ్ళకి ఒక ఆలోచన. ఈరోజు ఉదాహరణకి హెరాయిన్ సంఘటన తీసుకుంటే ఇది ఎవరి పేరు మీద చేశారు, ఎక్కడికి వచ్చింది అని ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఈరోజు గుజరాత్లో పట్టుబడిన ఈ మాదక ద్రవ్యాలు కేవలం ఆంధ్రప్రదేశ్ చిరునామాతోనే ఢిల్లీ పంపాలని చెప్పి ఈరోజు నిఘా వర్గాలు పేల్కొంటున్నాయి. ఈరోజు ఢిల్లీ చేరుకునే కార్యక్రమంలో భాగంగా ఒక తప్పుడు అడ్రస్ ఇచ్చారు. దర్యాప్తు సంస్థల్ని పక్కదావ పట్టించడానికి ఈ తప్పుడు అడ్రస్ ఇచ్చారని చెప్పి ఈరోజు ఏదైతే డిఆర్ఐ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో సెంట్రల్ ఏజెన్సీ ఈరోజు క్లియర్గా పేర్కొనడం జరిగింది. ఈ వార్తలు మనం చెప్పినవి కాదు, తెలుగుదేశం గెజెట్ ఈనాడు పేపర్లో రాసిన ఈరోజు రాసిన మాటలు నేను చెప్తా ఉన్నాను. నిఘా సంస్థలకి అనుమానం రాకుండా విజయవాడ చిరునామాతో కంపెనీ, ఇది క్లియర్గా హెడ్డింగ్ మాట్లాడి ఈరోజు చెప్తా ఉన్నాను. ఇది డిఆర్ఐ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి? ఇది ఇండియాలో ఒక ఎపెక్స్ బాడీ ఫర్ యాంటీ స్మగ్లింగ్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్, దీనికి సంబంధించిన ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ. ఈ ఏజెన్సీ ఇన్వెస్టిగేట్ చేస్తా ఉంది. అంటే ఈ ఏజెన్సీ కూడా ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం చెప్తే అది మాట్లాడుతుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది వింటుందా, అది మాట్లాడుతుందా? ఇక ఈ ఏజెన్సీ మాటలు కూడా వీళ్ళు తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తున్నారంటే ఏ స్థాయికి దిగజారిపోయారో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇవాళ ఆలోచించుకోవాలి. ఎవరు ఈ కాకుమాను మాతవరం సుధాకర్, ఆయన భార్య ఎవరండి? 8 ఏళ్ల క్రితం ఇతను చెన్నై వెళ్ళిపోయాడు. చెన్నై నుంచి అతను డ్రగ్ ర్యాకెట్తో పరిచయం ఏర్పడింది. అక్కడ కార్యక్రమాలు ఈరోజు డ్రగ్స్కు సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నాడని చెప్పి ఈరోజు ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ తెలియజేస్తున్నాయి. అతను అక్కడికి వెళ్ళి 8 ఏళ్ళు అయింది. అతని యొక్క భార్య తాలూకా కుటుంబ సభ్యుల అత్తామామ విజయవాడలో సత్యనారాయణపురంలో నివసిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఆసీ ట్రేడింగ్ కంపెనీ అని ఒక ట్రేడింగ్ కంపెనీ పేరు వరకు రిజిస్టర్ చేశారు. అది ఆ ఫోటో కూడా చూడండి, ఒక చిన్న ఇల్లు ఇది. ఆ ఇల్లు పేరు మీద, ఇది కూడా ఈనాడు పత్రికలో వచ్చిన ఫోటో, ఆ ఇంటి పేరు మీద కేవలం ఒక తప్పుడు అడ్రస్తో ఈ యొక్క నిఘా సంస్థల పక్క ద్వారా పట్టించడానికి ఈ సంస్థను ఇక్కడ రిజిస్టర్ చేయించి దీని కార్యక్రమాలన్నీ కూడా చెన్నై నుంచి ఆపరేట్ చేస్తున్నాడని చెప్పి నిఘా వర్గాలు ఈరోజు చెప్పడం జరిగింది. కాబట్టి ఇతను ఊరట ద్వారంపూడట. ద్వారంపూడి అయితే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారని ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే చేస్తున్నాడు. ఏమిటండి ఇది? ఇంత అన్యాయంగా ఇంత ఘోరంగా ఈరోజు మాట్లాడటం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఈరోజు ఒక అలవాటుగా అయిపోయింది. దీని మీద మాట్లాడే విధానం చూస్తే ఈరోజు నవ్వొస్తూ ఉంది. అలానే హెడ్డింగ్ కూడా చూడండి, సుధాకర్ పాత్రధారి ఢిల్లీ వ్యక్తి కీలక సూత్రధారి. సుధాకర్ పాత్రధారి ఢిల్లీ వ్యక్తి కీలక సార్ ఢిల్లీలో ఉన్న ఒక డ్రగ్ మాఫియా కింగ్ పిన్ దీనికి సూత్రధారి అని సెంట్రల్ ఏజెన్సీస్ డిఆర్ఐ ఇవాళ స్పష్టంగా పేర్కొంటున్నాయి. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇన్వెస్టిగేషన్ జరగకముందే ఈ రాష్ట్రంలో డ్రగ్స్ వచ్చేసాయి, మాదక ద్రవ్యాలు వచ్చేసాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందరూ జగన్ రెడ్డి తీసుకొచ్చేశాడు. వీళ్ళు మాట్లాడే మాటలు ఈరోజు ఏ విధంగా ఎట్లా ఈరోజు కుల మతాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు క్లియర్గా ఈరోజు పక్కదారి పట్టించడానికి ఎవరైనా ఒక్కటి ఆలోచించాలి. ఈరోజు వాళ్ళు అడ్రస్ ఇచ్చారంటే
నిజంగా తప్పుడు పనులు చేసేవాడు నిజమైన అడ్రస్ ఇస్తాడా? నిజమైన తన ఇంటి అడ్రస్ ఇస్తాడా? ఇన్ని వేల కోట్లు డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేవాడు తమ సొంత అడ్రస్ ఇచ్చి కార్యక్రమాలు చేస్తాడా? అసలు డ్రగ్స్ ఈ రాష్ట్రంలోకి వచ్చాయా? అసలు విజయవాడలోకి వచ్చాయా? అసలు ఈ రాష్ట్ర సరిహద్దులకు ఏమైనా వచ్చాయా? అవి ఎక్కడో గుజరాత్లో ఫోర్ట్లో పట్టుబడి అక్కడి నుంచి ఢిల్లీ చేరుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటే ఈ రాష్ట్రంలో యువత పాడైపోతున్నారు. డ్రగ్స్ వచ్చేసినాయి, వైసీపీ కార్యక్రమాలు, వైసీపీ ఎమ్మెల్యేలు ఇవన్నీ చేస్తున్నారని ఈరోజు జీవీ ఆంజనేయులు మాట్లాడుతున్నాడు. తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు బుద్ధా వెంకన్న, ధూళిపాళ నరేంద్ర, బోండా ఉమా వీళ్ళు మాట్లాడారు. వీళ్ళు అబ్బో స్వచ్ఛీలు, అసలు వీళ్ళు అబ్బో ఎక్కడా, వీళ్ళు సత్యహరిచందులు. వీళ్ళందరూ జీవీ ఆంజనేయులు మరి మాట్లాడితే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో వందల కోట్లు ఈరోజు ఫెర్టిలైజర్లపేట సబ్సిడీ పేరు మీద వందల కోట్లు దోచుకున్న వ్యక్తి జీవీ ఆంజనేయులు. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉండగా ఫెర్టిలైజర్స్, గవర్నమెంట్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఫెర్టిలైజర్స్ దానికి అర్హత పొంది దానిలో నీళ్లు కలిపి సబ్సిడీకి అమ్ముకున్న వ్యక్తి జీవీ ఆంజనేయులు. సాయంత్రం అయితే ఈయన ఏ గెస్ట్ హౌస్లో ఉంటాడో కూడా తెలియదు. ఈయనకి నాలుగైదు గెస్ట్ హౌస్లు ఉన్నాయి. వినుకొండలో ఒకటి ఉంటుంది, గుంటూరులో ఒకటి ఉంటుంది, బొల్లాపల్లిలో ఒకటి. ఈ ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు ఆయనకి ఆ గెస్ట్ హౌస్లో. అది ఈయన చేసే కార్యక్రమాలు. ఇంకా బుద్ధా వెంకన్న గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అతను కాల్ మనీ కేసులో డైరెక్ట్గా నేరుగా దొరికిన వ్యక్తి బుద్ధా వెంకన్న. ఇప్పటికీ కూడా చెప్తున్నాం, విజయవాడలో కాల్ మనీ వ్యవహారంలో కీలక సూత్రధారి బుద్ధా వెంకన్న కూడా ఇవాళ ప్రభుత్వం మీద మాట్లాడే మాటలు మాట్లాడుతున్నాడంటే ఇక తెలుగుదేశం పార్టీ పరిస్థితి అంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. ధూళిపాళ నరేంద్ర, ఈయన ఏకంగా సంఘం డైరీని మింగేశాడు. మరి ఈయన మాట్లాడుతున్నాడు ఇవాళ. అట్లానే బోండా ఉమ, బోండా ఉమ ఏమేం చేశాడు విజయవాడ అందరికీ తెలుసు, ఎన్ని సైట్లు ఆక్రమించాడు. వీళ్ళందరూ ఇవాళ మాట్లాడుతున్నారంటే నిజంగా ప్రజలు ఇవాళ అసహాయం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఒకటే మీ అందరికీ చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ రానివ్వం. ఈ తెలుగు వైఎస్ఆర్ ప్రభుత్వం చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఆల్రెడీ ఎస్సీబీని ఏర్పాటు చేశాం, ఇక్కడ ఎటువంటి డ్రగ్స్ కానీ లేదా కల్తీ సారా కానీ ఎటువంటి అసాంఘిక సంఘటనలు జరగటానికి వీల్లేదు, దీనికి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని మేము ఏర్పాటు చేశాం, ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటాం. ఈరోజు ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇలాంటి పనులు చేశారని మీరు నిరూపిస్తే, మేము పూర్తిగా బాధ్యత తీసుకుంటాం. మీరు ఎటువంటి ఆరోపణ లేకుండా వీళ్ళిద్దరంటే వైసీపీ అనుచరులు. జీవీ ఆంజనేయులు ఇప్పుడే మాట్లాడాడు ప్రెస్ మీట్లో. ఇతను ఉండేది మాచవరం సుధాకరు ప్లస్ ఆయన భార్య వైసీపీ అనుచరులు, జగన్మోహన్ రెడ్డి అనుచరులు అని ఈరోజు మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎక్కడండి ఉండేది? చెన్నైలో 8 సంవత్సరాల నుంచి వెళ్ళిపోయి 8 సంవత్సరాల నుంచి చెన్నైలో ఉంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనుచరులు అని మాట్లాడుతున్నాడు. ఇవాళ ఏ విధంగా తప్పుదారి పట్టించాలి ప్రజల్ని, ఏ విధంగా గుడ్డగాల్చి వేయాలి, ఇదే కార్యక్రమం. ఈ ప్రభుత్వం మీద ఎలా దుమ్మెత్తిపోయాలనేది ఈరోజు ఈ కార్యక్రమం. మాదక ద్రవ్యాలు, ఈరోజు మాదక ద్రవ్యాల గురించి మాట్లాడేటప్పుడు కనీసం ఒక సంస్కారం ఉండాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇస్తున్నారు, అమ్మఒడి ఇచ్చి ఈ పిల్లలకి మంచి భవిష్యత్ అందించాలి, బాగా చదువుకోవాలి అనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పనిచేస్తూ ఉంటే అది వీళ్ళ కడుపులో మంట. ఈ దీన్ని ఏ విధంగా తప్పుదావ పట్టించాలి? ఒకవైపు అమ్మఒడి ఇచ్చి బ్రహ్మాండంగా భవిష్యత్తు ఉండాలని కోరుకునే ముఖ్యమంత్రి, మరొకవైపు ఈ రాష్ట్రంలోకి డ్రగ్స్ రానిస్తాడండి? వచ్చాయి అసలు ఈ రాష్ట్రంలోకి? రాకుండానే ఇక జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్. అసలు ఇదేమన్నా డిఆర్ఐ అంటే ఏంటి? ఈరోజు సెంట్రల్ ఏజెన్సీ అంత ప్రతిష్టాత్మకంగా సెంట్రల్ ఏజెన్సీలు ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఈలోపే వీళ్ళు ఈ విధంగా మాట్లాడటం చాలా నీచమైన సంస్కృతికి ఈరోజు తెరలేపుతూ ఉన్నారు. ఒకటే ఒకటి, వీళ్ళు అధికారం కోల్పోయారు, కడుపులో మంట. వీళ్ళు అధికారంలో ఉంటే ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంది. ఈ వైసీపీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఈరోజు అసాంఘిక కార్యక్రమాలు, దౌర్జన్యాలు పెరిగాయని మాట్లాడుతున్నారు. ఏమండి, మీ పార్టీ తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల పరిపాలనలో ఇదే ఎంపీటీసీ జెడ్పీసీ ఎలక్షన్లు తీసుకుంటే సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో 5 ఎంపీటీసీలు కిడ్నాప్ చేసి ఎమ్మెల్యేలను కొట్టి దారి మధ్యలో అడ్డగించి ఎంపీపీ ఎలక్షన్స్లో అడ్డుగోలుగా మీరు
ఇవాడ ఆ రోజు అడ్డగోలుగా ఎంపీపీ పదవిని కైస్తం చేసుకున్నారు. ఏది అత్యధిక స్థానాలు వైపీసీ వైసీపీ గెలిస్తే ఈ రోజు రాష్ట్రంలో ఎంపీపీ ఎలక్షన్ లో జెడ్పీటీ చైర్మన్లు జరుగుతున్నాయి. ఎక్కడైనా ఒక్క సంఘటన చూపించండి మీరు, ఎక్కడైనా ఒక్క సంఘటన. ఈరోజు మేము దౌర్జన్యంగా ప్రధాన పదవి మేము కైవసం చేసుకున్నాం ఎంపీపీ అని మీరు చెప్పండి. నేను చేయలేదే. కానీ ఆ రోజు ఏం చేశారు మీరు ఈరోజు రాష్ట్రంలో? ఎంపీడీసీలు బస్సులో తీసుకువెళ్తుంటే ఎమ్మెల్యేలని ఇద్దరిని ఎమ్మెల్యేలను కొట్టి ముస్తఫా గారిని వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి ఎంపీపీని కైవసం చేసుకున్నారు. ఇలాంటి దౌర్జన్యాలు చేసేది మీరు, ఇలాంటి మాటలు మాట్లాడేది మీరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు డ్రగ్స్ కాదు, అలాంటి సంఘటనలు ఏమీ రాష్ట్రానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పేదలకి ఇళ్ల స్థలాలు, అమ్మఒడి కార్యక్రమం, అలానే పెన్షన్లు ఇవన్నీ కూడా ఇస్తూ పేదల పాలిట పెన్నిదిగా ఈరోజు పరిపాలన చేస్తూ ఉంటే మీరు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఇవాళ ఏ విధంగా మాట్లాడు మా అయ్యన్న పాత్రుడు మాట్లాడాడు, ఎంత నీచంగా మాట్లాడాడండి, ఎంత నీచంగా మాట్లాడాడు. అసలు సంస్కృతి ఉందా? మీరు మంత్రిగా చేశారు, కనీసం 4-5 సార్లు మంత్రిగా చేశారు, ఈ రాష్ట్రానికి 40 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నారు, మీరు మాట్లాడే మాటలేనా ఇది? ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు జీవీ ఆంజనేయులు కానీ, బుద్ధా వెంకన్న కానీ, నరేంద్ర కానీ, బోండా ఉమ్మ కానీ, ఒక్కటే చెప్తున్నాం, వీళ్ళు ఏదైనా ఆధారాలు లేకుండా అభియోగాలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఈరోజు యువతని తప్పుదోవ పట్టించి ఈ రాష్ట్ర పరువు ప్రతిష్టల్ని మంట గలిపే విధంగా మాట్లాడితే ఊరుకునే లేదు. నేను ఒకటే కోరుతున్నాను, ఈరోజు పోలీసు వారిని కూడా కోరుతున్నాను, ఇలాంటి వాళ్ల మీద కేసులు నమోదు చేయాలి, ఇలాంటి వాళ్ల మీద చర్యలు తీసుకోవాలి. ఎటువంటి ఆధారాలు లేకుండా ఇవాళ మాట్లాడే వాళ్ళని తప్పకుండా అరెస్టు చేయాలి. ఆధారాలు ఉంటేనే మాట్లాడే విధంగా ఈరోజు మీరు పోలీసులు యాక్షన్ తీసుకోవాలి. ఈ రాష్ట్ర పరువుని ఈరోజు మంట కలిపే విధంగా మాట్లాడే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ డ్రగ్ మాఫియాకి సంబంధమే లేదు, ఈ రాష్ట్రంలో కూడా రాలేదు. అవి ఎక్కడో ఢిల్లీకి వెళ్తున్నాయి, దానికి కేవలం ఒక అడ్రస్ మాత్రమే ఈరోజు ఈ రాష్ట్రం అడ్రస్ ఇచ్చారు, దాన్ని కూడా తప్పుదోవ పట్టించడానికే అని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఈ రాష్ట్రం చాలా కఠినంగా ఇలాంటి వ్యవహారాల్లో కఠినంగా వ్యవహరిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఇలాంటివి రాష్ట్రంలో అడుగు పెట్టడానికి వీల్లేదు. యువత భవిష్యత్ కోసం చర్యలు తీసుకోవడానికి ఈరోజు ఎస్సీబీని ఏర్పాటు చేశాం. ఖచ్చితంగా ఈరోజు ఏ స్థాయిలో మీరు ఒక్కటే నిరూపించండి, ఎవరైనా డ్రగ్స్ ఎక్కడైనా ఉన్నాయా, ఈ రాష్ట్రంలోకి వచ్చాయా, ఎవరైనా వాడుతున్నారా, అలాంటి ఆరోపణలు చేయండి. చేస్తే వాళ్ళ మీద కఠినంగా యాక్షన్ తీసుకుంటాం, చర్యలు తీసుకుంటాం. అంతేగాని ఈ రాష్ట్రానికి రాకుండా ఎక్కడో ఒక చిన్న అడ్రస్ మీద గుజరాత్లో పట్టుబడిన డ్రగ్స్ గురించి ఈరోజు మీరు మాట్లాడే విధానం చూస్తే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చెప్తోంది, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీసు వారిని కూడా నేను ఒకటే కోరుతున్నాను, ఇలా మాట్లాడే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. తప్పుడు ఆరోపణలు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క, ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం యొక్క పరువుని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తూ సెలవు.